Hi friends, this is Venkates Parlu. Welcome to VENHAR Realty channel. Mukhinga Hyderabad chala rapid ga develop avutundi. Nijama kada? ORR iskochi ORR vachin tarvata outer ring road vachin tarvata Hyderabad growth ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్ ఓఆర్ అని అందుకనే మణిహారం, హైదరాబాద్కి మణిహారం అన్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ రావటం వలన హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. అట్లానే ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రీజనల్ రింగ్ రోడ్డు రూపంలో ట్రిబులార్ అనేది తీసుకురావడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ టుగెదర్. ఇందుట్లో ముఖ్యంగా ఈ ట్రిబులార్ రెండు ఫేసెస్గా తీసుకురాబోతున్నారు. ఇందుట్లో మొత్తం ట్రిబులారు 348 కిలోమీటర్స్లో రాబోతుంది. రెండు ఫేసుల్లో ఒకటి నార్త్, ఒకటి సౌత్. నార్త్కి వచ్చేళ్ళకి శంకర్పల్లి నుంచి నర్సాపూరు, తుఫ్రాన్, గుజ్వేల్, జగదేశ్పూర్, భువనగిరి అండ్ చోటుప్పల్ ఇక్కడ వరకు. ఇది 158 కిలోమీటర్స్ స్ట్రెచ్. సౌత్కి వచ్చేళ్ళకే రెండో ఫేస్లో చోటుప్పల్, ఆచారం, ఆమన్గల్, షాద్నగర్, దెన్ చెవిల్ల దాటిన తర్వాత ఇంకొక ప్లేసు, దెన్ సంగారెడ్డిని కలుపుతూ ఇది 182 కిలోమీటర్స్లో రాబోతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ మాత్రం ఇప్పటి వరకు సర్వే జరిగింది, వెయిటింగ్ ఫర్ డిపిఆర్. ఇందుట్లో ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేళ్ళకే నార్త్ ఫస్ట్ ఫేజ్ వన్లో 7000 క్రోర్స్ అంటున్నారు. ఇది మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్కి ఇందులో రెండు కాస్ట్ ఉంటుంది, రెండు ఫ్యాక్టర్స్ ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ప్లస్ రోడ్డు లేయింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్, ఈ రెండు కాస్ట్ కవర్ కలిపి టోటల్గా వచ్చేలేకే రీజనల్ రింగ్ రోడ్డు 17000 క్రోర్స్ ఎస్టిమేషన్ చేశారు. అందులో సుమారుగా 9000 క్రోర్స్ నార్త్ ఫేస్ వన్, నార్త్ మా నార్త్ సైడ్ ఫేస్ వన్లో డెవలప్ చేస్తున్నారు. ఇందుట్లో ముఖ్యంగా ట్రిబులార్ అనేది ఫైవ్ నేషనల్ హైవేస్ని కట్ అక్రాస్ చేస్తుంది. నంబర్ వన్ నేషనల్ హైవే 44, ఇది లాంగెస్ట్ నేషనల్ హైవే ఇండియాలో. కన్యాకుమారి నుంచి శ్రీనగరు, బెంగళూరు, షాద్నగరు, హైదరాబాద్, దెన్ తుఫ్రాన్, నాగ్పూర్, ఢిల్లీ గోయింగ్ టు అప్ టు శ్రీనగర్. దెన్ నేషనల్ హైవే 65, ఇది మచిలీపట్నం నుంచి పూణే వరకు వెళ్తుంది. వయా విజయవాడ, చోటుప్పల్, హైదరాబాద్, దెన్ ఫాలోయింగ్ ముంబై రూటు అప్ టు పూణే. థర్డ్ రూట్ వచ్చేలాకే శ్రీశైలం నుంచి హైదరాబాదు అప్ టు నేషనల్ హైవే NH 765 అన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మెదక్ వరకు 765D అని చెప్పేసి వయా డుండిగల్, నర్సాపూర్ వస్తుంది. నంబర్ 4 రూటు హైదరాబాద్ నుంచి భూపాలపట్నం, ఛత్తీస్గఢ్ వరకు వెళ్తుంది వయా ఘట్కేసర్, దెన్ భువనగిరి, వరంగల్ మీదుగా. అట్లనే నంబర్ 5 నేషనల్ హైవే వచ్చేలాకే నేషనల్ హైవే 161, ఇది సంగారెడ్డి నుంచి అకోలా వరకు వెళ్తుంది. ఇది మహారాష్ట్రలో ఉన్న అకోలా. ఈ ఐదు నేషనల్ హైవేస్ని కట్ చేస్తుంది. ఇంత టోటల్గా ఈ రూట్ మొత్తం 8 ఇంటర్చేంజెస్కి ప్లాన్ చేశారు. ఈచ్ ఇంటర్చేంజ్కి ఒక 60 ఏకర్స్లో ప్లాన్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని దీన్ని బాగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వచ్చేళ్ళకి 200 విలేజెస్ దీనివల్ల ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఎఫెక్ట్ అవబోతున్నాయి. ఇది సుమారుగా ఫస్ట్ ఫేజ్ వన్లో 100 విలేజెస్, ఫేజ్ టూలో 100 విలేజెస్. ఫైవ్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తాయి తెలంగాణ స్టేట్లో మొత్తము. ఈ స్టేట్స్, ఈ విలేజెస్ దీనికి కాంపన్సేషన్గా ఎవరైతే విలేజెస్లో ఎవరు ల్యాండ్స్ కోల్పోయారో వాళ్ళకి ప్రాపర్ కాంపన్సేషన్ యాజ్ పర్ ద 2013 కాంపన్సేషన్ పాలసీ ప్రకారము గవర్నమెంట్ వాళ్ళని కాంపన్సేషన్ చేయబోతుంది. వీలైతే ఈవెన్ ల్యాండ్ పూలింగ్ సిస్టంలో కూడా దే ఆర్ గోయింగ్ టు ఎక్వైర్ ద ల్యాండ్ అనమాట. దానివల్ల ల్యాండ్ పూలింగ్ సిస్టంలో కూడా ఏంటంటే తొందరగా
రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ టైమే ఎక్కువ టైం పడుతుంది యాక్చువల్గా ఇందుట్లో టైం. ఈ టైం అయితే మోస్ట్లీ ఎస్టిమేటెడ్ టైం ఏంటండి ఇందుట్లో ముఖ్యంగా 10 ఇయర్స్ వరకు 10 ఇయర్స్లో కంప్లీట్ అవ్వచ్చు అని ఎస్టిమేషన్ టైం ఇది రీజనల్ రింగ్ రోడ్డు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు వలన అసలు ఏంటి డెవలప్మెంట్స్ అంటే ముఖ్యంగా ప్లాన్ ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్స్ రాబోతున్నాయి, అట్లనే ఫార్మా కంపెనీస్ రాబోతున్నాయి, ఇండస్ట్రీస్ క్లస్టర్స్ కూడా రాబోతున్నాయి, అట్లనే మెగా టౌన్షిప్స్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో మెగా టౌన్షిప్స్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు. ఈ మెగా టౌన్షిప్స్ కాన్సెప్ట్ ఏంటంటే వాక్ టు వర్క్ కాన్సెప్ట్లు. అంటే వాళ్ళు ఉండే ప్రదేశానికి చేసే వర్క్ చేసే ప్లేస్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉండేట్టుగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ డెవలప్ చేయబోతున్నారు. ఇలా ఈ డెవలప్మెంట్ చేయటం మళ్ళీ మాల్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఆల్ అలాంగ్ ద రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్నాయి. ఈ టౌన్షిప్స్ అలాంగ్ ద రీజనల్ రింగ్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు మళ్ళీ ఇండస్ట్రీస్ మొత్తం చాలా వరకు ఓవరాల్ అవుటర్ రింగ్ రోడ్డు బయటికి తీసుకురావటం, షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల రోడ్డు కనెక్టివిటీ వలన చాలా వరకు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి మధ్య ఉన్న ప్రాంతం చాలా వరకు ఫ్యూచర్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. జాబ్స్ కూడా చాలా క్రియేట్ అవబోతున్నాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ డిమాండ్స్ బాగా పెరుగుతాయి డెఫినెట్గా. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అట్లీస్ట్ ఈ 10 ఇయర్స్ లోపు అట్లీస్ట్ 2-3 times పెరగడానికి ఆస్కారము ఉంటుందని నా అభిప్రాయం. అది నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం ఏమిది. కానీ డెఫినెట్గా ది రీజనల్ రింగ్ రోడ్ వలన రియల్ ఎస్టేట్కి చాలా వరకు బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వలన అడ్వాంటేజ్ కూడా ఏంటి, ఒకటేంటంటే ముఖ్యంగా జాబ్స్ క్రియేషన్ అవబోతున్నాయి, ఇండస్ట్రీస్ కూడా షిఫ్ట్ అవబోతున్నాయి, ఇది పొల్యూషన్ చాలా కంట్రోల్ అవబోతున్నాయి. పొల్యూషన్ ఇంకో కంట్రోల్ ఎందుకు అంటే షిఫ్టింగ్ అంటే స్ప్రెడ్ అవబోతుంది. ఒక కంజెస్టెడ్ ప్లేస్ నుంచి స్ప్రెడ్ అవుతే డెఫినెట్గా పొల్యూషన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే వెహికులర్ మూమెంట్కి వెహికులర్ ఎప్పుడైతే నీకు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి ఒక ట్రక్ పూణేకి కానీ బాంబేకి వెళ్ళాలంటే అంతకుముందు వయా హైదరాబాద్ వచ్చేసి బాంబే రూట్ పట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయిన తర్వాత షాద్ నగర్ నుంచి తీసుకొచ్చేసి దే కెన్ గో డైరెక్ట్లీ కనెక్ట్ ద నేషనల్ హైవే 65 కనెక్ట్ చేసుకొని బాంబేకి వెళ్తారు. అంటే ఈ ఏరియాకి డిఫరెన్సు చాలా వరకు ఏంటంటే కన్జంప్షన్ ఆఫ్ ది ఫ్యూల్ చాలా సేవ్ చేసుకోగలుగుతున్నారు. దానివల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది, కన్వీనియన్స్ టైము తగ్గుతుంది, దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. వీటి వలన ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ పొజిషన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల రోడ్ కనెక్టివిటీ కూడా ఇవే కాదు, వీటి వలన కూడా చాలా వరకు రేడియల్ రోడ్స్ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఈ రేడియల్ రోడ్స్, ఈ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు దీనివల్ల బాగా తెలంగాణ హైదరాబాద్ చుట్టూ డెవలప్మెంట్ అనేది బాగా చాలా బాగా డెవలప్మెంట్ అవబోతుంది. రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు మీ చేసే ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ లైక్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా వెన్హార్ రియాలిటీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.